మునుగోడు బైపోల్ రిటర్నింగ్ ఆఫీసర్ జగన్నాథంపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. గుర్తుల కేటాయింపు వివాదంపై చర్యలు తీసుకుంది. కొత్త రిటర్నింగ్ ఆఫీసర్గా మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్ సింగ్ను నియమించింది. యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్కు రోడ్ రోలర్ గుర్తు కేటాయింపుపై వివాదం నెలకొంది. ముందుగా రోడ్ రోలర్ కేటాయించి ఆ తర్వాత బేబీ వాకర్ ఇచ్చారు. దీనిపై శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వివాదంపై విచారించిన ఈసీ రోడ్ రోలర్ గుర్తును తిరిగి శివకుమార్కు కేటాయించింది. దీంతో పాటు వివాదాస్పద నిర్ణయం తీసుకున్న ఆర్వో జగన్నాథంపై వేటు వేసింది. డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఆర్వోపై కేంద్ర ఎన్నికల సంఘం వేటుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి రోల్ రోలర్ గుర్తు మీద ఇష్యూ నడుస్తుంది. ఈ కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో యుగతులసి పార్టీకి చెందిన శివకుమార్ కు కేటాయించారు ఈ గుర్తును. మొదట 17వ తేదీ నాడు శివకుమార్ కు సంబంధించి రోల్ రోలర్ గుర్తును కేటాయించారు. ఆ తర్వాత వెంటనే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలతో పాటు ఇక్కడ స్థానిక జడ్పీ చైర్మన్ ఎమ్మెల్యేలు కూడా ఓవైపు ఆర్ఓ ఆఫీస్ ముందు, మరోవైపు కలెక్టర్ బంగ్లా ముందు ఆందోళన చేశారు. ఆ రాత్రి సమయంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో వెంటనే ఎక్కడైతే ఇక్కడ ఆర్ఓ వాళ్ళ కేటాయించిన ఏదైతే రోల్ రోలర్ గుర్తుందో దాని ప్లేస్ లో బేబీ వాకర్ గుర్తును కేటాయిస్తూ ఆర్డర్స్ ఇచ్చాడు. దాంతో మళ్ళీ ఎవరైతే యుగతులసి పార్టీకి చెందిన శివకుమార్ ఉన్నాడో అతను కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు. తనకు ముందుగా రోల్ రోలర్ గుర్తును కేటాయించారు, ఆ తర్వాత మార్చారు. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధము అని చెప్పేసి తను కలవడంతో కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ అయింది. తమకు తెలియకుండా ఎట్లా మీరు వాళ్ళ గుర్తుని మారుస్తారు అని చెప్పేసి సీరియస్ అవ్వడంతో పాటు ఎవరైతే అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నాడో జగన్ నాథం అతనిపై వేటు వేసింది. ఆ ప్లేస్ లో మిర్యాలగూడకు చెందిన ఆర్డీఓ రోహిత్ సింగ్ ని నియమిస్తూ ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాటు ఎవరైతే జగన్ నాథము ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తూ దానికి సంబంధించి అలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా నాకు నివేదిక అందించాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం వాళ్లకు ఆర్డర్స్ జారీ చేసింది. ప్రస్తుతము ఈ ఇష్యూని ఇక్కడ అవుతుంది. యుగతులసి పార్టీకి సంబంధించిన ఎవరైతే శివకుమార్ ఉన్నాడో మొదటి నుంచి కూడా ఆందోళన చేస్తున్నాడు. దాదాపు టూ డేస్ నుంచి అక్కడ ఆందోళన చేస్తూనే ఉన్నాను. అయినప్పటికీ కూడా ఆర్ఓ ఆఫీస్ లో పట్టించుకోలేదు. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘమే కీలకం. ఇక్కడ ఏ ఇష్యూ అయినా, ఇక్కడ జనరల్ ఎలక్షన్ అయినా ఉప ఎన్నికలైనా కేంద్ర ఎన్నికల సంఘమే దీనికి కీ రోల్ ఉంటుంది. వాళ్ళు చెప్పిన విధంగా స్టేట్ ఎలక్షన్స్ వాడి నడుచుకోవాలి. కానీ ఇక్కడ స్థానికంగా ఆర్ఓ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల మాత్రం చాలా సీరియస్ అయింది. దాంతో ఇప్పుడు ప్రస్తుతం ఆర్ఓ ఎవరైతే జగన్నాథం ఉన్నారో తనపై వేటు వేశారు. సూర్య, థ్యాంక్ యూ. శేఖర్, మునుగోడు బైపోల్ రిటర్నింగ్ ఆఫీసర్ జగన్నాథంపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. గుర్తుల కేటాయింపు వివాదంపై చర్యలు తీసుకుంది. కొత్త రిటర్నింగ్ ఆఫీసర్గా మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్ సింగ్ను నియమించింది. యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్కు రోడ్ రోలర్ గుర్తు కేటాయింపుపై వివాదం నెలకొంది. ముందుగా రోడ్ రోలర్ కేటాయించి ఆ తర్వాత బేబీ వాకర్ ఇచ్చారు. దీనిపై శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వివాదంపై విచారించిన ఈసీ రోడ్ రోలర్ గుర్తును తిరిగి శివకుమార్కు కేటాయించింది. దీంతో పాటు వివాదాస్పద నిర్ణయం తీసుకున్న ఆర్వో జగన్నాథంపై వేటు వేసింది. ఇక ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ ప్రేమ్ లైవ్ లో అందిస్తారు. మునుగోడు ఆర్వో జగన్నాథంపై వేటుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి ప్రేమ్? సూర్య, ఏదైతే మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి మొదటి నుంచి కూడా స్వతంత్రంగా పనిచేయాల్సినటువంటి ఎన్నికల అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులంతా కూడా రాజకీయ పార్టీ ఒత్తిళ్లకు లోనవుతున్నారని చెప్పేసి చెప్పుకోవాలి. ముఖ్యంగా దీంట్లో భాగంగానే ఏదైతే మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీ 2018 ముందస్తు ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ ఏదైతే పార్టీకి సంబంధించి కారు గుర్తును పోలినటువంటి ప్రతి గుర్తు దగ్గరగా ఉన్నటువంటి ఆ గుర్తులను తొలగించాలని చెప్పేసి ఎన్నికల అధికారులను మొదటి నుంచి కలుస్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే రోడ్డు రోలర్ను కూడా ఎవరికి కేటాయించకూడదని చెప్పేసి కోరడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏదైతే ఆర్ఓ అధికారులు
ఆ ఒక వ్యక్తి ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి వ్యక్తికి రోడ్ రోలర్ గుర్తును కేటాయించారు అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ. అయితే ఆ రోడ్ రోలర్ గుర్తును తొలగించాలని చెప్పేసి టీఆర్ఎస్ అప్పటికే ఎన్నికలకు సంబంధించిన అధికారాన్ని కోరడం జరిగింది. దాంట్లో భాగంగానేమో తెలియదు కానీ ఆ వ్యక్తికి కేటాయించినటువంటి గుర్తుని తొలగిస్తూ మళ్ళీ ఆ అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారు. దానిపై ఎవరైతే ఇండిపెండెంట్ ఉన్న ఆ వ్యక్తి ఢిల్లీలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. నాకు ఈ పలానా గుర్తు రోడ్ రోలర్ గుర్తును కేటాయించారు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు మళ్ళీ తొలగించారని చెప్పేసి అయితే ఢిల్లీలో ఫిర్యాదు చేయడం జరిగింది ఎన్నికల అధికారులకు. దాంతో నిన్న ఏదైతే ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన అధికారులంతా కూడా ఇక్కడికి రావడం ఉన్నటువంటి పరిస్థితులు వాటన్నిటి కూడా పర్యవేక్షణ చేసిన తర్వాత ఈరోజు పొద్దున 10 గంటలకు మళ్ళీ ఆ ఇండిపెండెంట్ వ్యక్తికి రోడ్ రోలర్ గుర్తును కేటాయిస్తూ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దానిపై ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకే మళ్ళీ ఆ గుర్తును కేటాయించామని చెప్పి చెప్పింది. దాంట్లో భాగంగానే ఏదైతే గుర్తును కేటాయించి మళ్ళీ తొలగించండి కాబట్టి ఆ రోడ్ను మారుస్తున్నామ అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరడంతో ఆ వ్యక్తిని తొలగిస్తున్నట్టు కొద్దిసేపటి క్రితమే మారుస్తున్నట్టుగా ఏసీసీ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఆర్డీఓకు అక్కడ అదనపు బాధ్యతలు ఇస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. మొదటి నుంచి కూడా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి మొదటగా ఇటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మునుగోడు ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇటు మద్యము డబ్బులు విచ్చలవిడిగా జనాలకు ఇస్తున్నారు, వాటిని అరికట్టాలని చెప్పేసి ఎన్నిసార్లు ఎలక్షన్ కమిషన్ కోరినా వారి నుంచి అట్లాంటివి అయితే మా దృష్టికి రాలేదు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ ఇటు పోలీసులు కానీ పటిష్టంగా పనిచేస్తున్నారు, అక్కడ ఎట్లాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి కూడా అక్కడ ఎవరైతే ఫిర్యాదు చేసిన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కూడా ఎన్నికల అధికారులు చెప్పినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. మొదటి నుంచి కూడా ప్రతిపక్ష పార్టీలు ఇటు ఎన్నికల ఓటర్లకు సంబంధించి కూడా 1/2/2022 కటాఫ్ డేట్గా తీసుకొని ఓటర్లని నోటిఫికేషన్కి సంబంధించి అప్పటివరకే ఇవ్వాలని చెప్పినా కూడా మళ్ళీ మేము మాన్యువల్గా కొంతమంది ఓటర్లను తీసుకోవాల్సి వచ్చింది. వాటిని లెక్కలోకి తీసుకొని 2,30,000 పైగా కూడా ఓట్లు ఉన్నాయని చెప్పి చెప్పినారు. అయితే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి మాత్రం దాదాపు 20,000 ఓట్లు దొంగ ఓట్లు అక్కడ మునుగోడులో చేసినారు. ఇటు అధికార పార్టీకి సంబంధించి కొంతమంది ఏదైతే మునుగోడులో ఉన్నటువంటి అధికారున్నారో వాళ్ళు కుమ్మక్కై ఇద్దరు కూడా మునుగోట్లో దాదాపు 15-20 రోజుల టైంలోనే 20,000 ఓట్లను దొంగ ఓట్లను సృష్టించారని చెప్పేసి కూడా ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు పార్టీలు కూడా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసినా కూడా వాటిపై ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. దాంతో వాళ్ళు ఢిల్లీకి దాంతోపాటుగా హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఇట్లా ఎన్నికల కమిషన్ ఏదైతే పారదర్శకంగా పనిచేసినటువంటి స్వతంత్ర సంస్థలు కూడా అధికార పార్టీకి లోబడే పనిచేస్తున్నారని చెప్పేసి కొంతమంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు అయితే ఆరోపిస్తున్నారు. సూర్య, రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.